చంద్రగ్రహణం వీడిపోవడంతో పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. నిన్న సాయంత్రం 6:30 మూసిన ఆలయ తలుపులను ఈరోజు ఉదయం 5:30 తెరిచారు. అనంతరం ఆలయం మొత్తాన్ని శుద్ధి చేసి పవిత్ర జలంతో సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శనాన్ని 9 నుండి అనుమతిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా 6:30 సాయంత్రం ఆలయం మూసివేయబడినది. ఈరోజు 5:30 ఆలయాన్ని తెరిచి స్వామివారి ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత విశ్వసేన పూజ, పుణ్యావతి, నవకలశ సమరం చేయడం జరిగింది. తదుపరి స్వామివారికి ఆరాధన అది కార్యక్రమాలు నిత్యవిధి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ భక్తుల కార్యక్రమాలు ఎన్నో ఇందులో ఒక భక్తుల కార్యక్రమం దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత 9 దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత ఉభయ దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత 10:30 కళ్యాణం యథావిధిగా ఉంటుంది. సుదర్శన నరసింహహోమము మరియు అభిషేకము అర్చనలు స్వామివారికి మేమే చేసుకుంటాము. ఈరోజు భక్తులే ఉండవు, భక్తులకి మాత్రం కళ్యాణం మాత్రమే ఉంటుంది. రాత్రి కార్యక్రమంలో యథావిధిగా జరుగుతాయి సాయంత్రం కార్యక్రమాలు.